కాబట్టి ఆ సంకల్పం అనేది తర్వాత మెల్లమెల్లగా వచ్చేస్తుంది. మొదలు మన గురించి, మన ఆరోగ్యము, మన బాగు గురించి కోరుకోవడం, తర్వాత బిడ్డల గురించి కోరుకోవడం, అలా ఉండి ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవకోటి గురించి ఒక శ్రేయస్సు గురించి కోరుకునే దశకు వచ్చేస్తారు. కాబట్టి సంకల్పం అనేది అంత ముఖ్యం కాదు. అంతకంటే ఇంకా ముఖ్యమైన సంకల్పం, భగవంతుడా నీవు నిత్యము ఆనందంగా ఉండాలి, నీవు ఎప్పటికీ కూడా మాకు మీకున్న సంబంధం ఎప్పటికీ ఉండాలన్న సంకల్పం పెట్టుకోండి, అలాగే మాకు ఆచార్యులకు కటాక్షం ఇవ్వండి అని చెప్పి ఒక సంబంధం పెట్టుకోండి. ఆ సంబంధము ఆ యొక్క కృప వల్ల మీరే కాదు వంశాలు మీ వారందరూ కూడా భగవత్ సాన్నిధ్యానికి చేరువయ్యే మార్గం ఉంది, పూర్వీకులకు ఒక భాగ్యం కలిగే ఉంది. వ్యక్తిగతమైన కోరికలతోని భగవద్ ధ్యానము చేయడం కంటే కూడా భగవంతుడి యొక్క సృష్టిని, ఆయన చేసిన గొప్ప లీలల్ని స్మరించడమే సంకల్పం నా దృష్టిలో. అతను చేసిన చిన్న చిన్న లీలల కాడి నుంచి స్మరించుకొని, ఆహా ఎంత గొప్పవాడివి, ఎంత ఔదార్యం ఉంది స్వామి నీలో, నీ యొక్క ఇన్ని కళ్యాణ గుణాలున్నాయా అని చెప్పి నిత్యము ఆయన ధ్యానం చేయడమే సంకల్పం. అంతే కదా, మనసుకి ఆకర్షణతోని ఆ భగవంతుడి మీద దృష్టి వెళ్ళడమే సంకల్పం. ఇదంతా చేసి ఆయన కోరిక ఏదో మనం అడిగాము, ఆయన ఇవ్వాలి కటాక్షం అనే ముందర నువ్వు బాగుండాలన్నావు అనుకోండి, రివర్స్లో భగవంతుడు ఇచ్చాడు అనుకోండి ఎలా ఉంటుంది? మనం అడిగామనుకోండి, మనం అడిగే కోరిక ఇంత, ఆయన ఇవ్వాలనుకుంది ఇంత, ఎలా? కాబట్టి ఏమీ వద్దు, భగవంతుడా నీవు నీ సృష్టి నీ యొక్క ఈ సర్వం కూడా శాంతిలో ఉండాలి అని కోరుకోండి. ఇప్పుడు ప్రపంచమంతా ఎన్నెన్నో అక్రమాలు జరుగుతున్నాయి, విశ్వశాంతి ఉండాలని కోరుకోండి. అయిపోయింది కదా, విశ్వశాంతి రావాలి అని ఒక్క చిన్న సంకల్పం పెట్టుకొని చూడండి మీ జీవితం ఎలా మారిపోతుంది. మీదే కాదు, ఇది విన్నవారందరూ కూడా ఈ చెయ్యండి, మొత్తం మారిపోతుంది.